నమస్కారం అండి. మీరు అందరూ పంచుకుంటారు అనుకున్నానండి. మీరు ఈ వీడియో చూసి బాగా నవ్వుకునేలాగా ఒక వీడియో చేయబోతున్నామండి. అదేనండి దీని గురించి మా తాళపక్కడికి శనకక్కడికి అసలు తెలియదండి. ఛాలెంజ్ లో లాస్ట్ వచ్చిన వాళ్ళకి పచ్చిగుడ్డ అయితే తాగాలండి. ఈ గొడ్డుకారం నూడిల్స్ అయితేనండి తెచ్చి 3 రోజులు అవుతుందండి. కానీ మా తాళపక్కడ వాళ్ళకి తిరిగిన దాశాను. ఈ ఛాలెంజ్ లో సెకండ్ వచ్చిన వాళ్ళు అయితే ఒక 5 పచ్చిమిరకాయలు అయితే తినాలండి. అయ్యో పాపం వాళ్ళు నార్మల్ గా చెప్పేస్తున్నారండి, దాని గురించి ఏమాత్రం తెలియదండి వాళ్ళకి. ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలిచినండి మన సబ్స్క్రైబర్స్ అయితే డబ్బులు గెలుచుకొచ్చండి. అది ఎలాగో మీకు లాస్ట్ నుండి వెళ్తుందండి. రే బాగున్నాను, 2 తిన్నాను. ఎంత కారంగా ఉంటాయండి, ఒకటైతే నేను ట్రై చేశానండి, నా సరదా అయితే తీర్చేసినండి. ఇంకేంటి ఏమాత్రం వాళ్ళకి డౌట్ రాకనే ఇప్పుడు మామూలుగా ఛాలెంజ్ వీడియోస్ ఎలా చేస్తాం అలాగే చేస్తారండి. ఇక్కడ నుంచి అండి ఈ మంటకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఇంకేంటి లేట్ చేయకుండా ఇవన్నీ ఇవ్వండి, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామండి. మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి, అలాగే ఒక లైక్ కొట్టండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. నూడిల్స్ తో పాటు ఈ ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. ఏమిటో చూడడానికి ఇంతగా. మా ఊరికి నూడిల్స్ అనేది చాలా ఇష్టం అండి, తెగ తింటారు. ఈ దెబ్బకి మా ఊరికి మామూలుగా ఉండదు, ఇంకా ఇష్టం పెరిగిపోద్ది. ఇది చూడడానికి అండి భూమిలో దొరికి ఎర్రలా కాపాడుతున్నాయి. ఇది ఏంటో ఇంత రెడ్ గా రత్న రంగులో ఉంది. టమాటా చల్లగా ఉంటుంది. ఆయన కొరియన్ వాళ్ళు టేస్ట్ బాగుంటాయిరా. గుమ్మించేస్తున్నారా స్మెల్. ఇంకేండి ఫస్ట్ కొంట మా శనక్కి ఇక్కడ బలవంతంగా నేనే తింటాను, నేనే గెలుస్తానని అన్నాడండి. అందుకని ఫస్ట్ కొంట రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నేనే ఫస్ట్ తింటాను, ఈ రోజు కూడా నేనే తింటాను. ఈ రోజు తప్పకుండా గెలిచి చూపెడతాను మీకు అందరికీ. నా మీద బెట్ కాసుకోండి కావాల్సి. అదేండి ఛాలెంజ్ రెడీగా ఉన్నాడు, ఇంకొడ్డిచ్చేస్తాను. ఇదేనండి కరెక్ట్గా కొలత ప్రకారంగా ఒక ప్లేట్తో కొలత అయితే తీసుకున్నామండి. ఇది కంప్లీట్ చేయాలి శనక్కి గడి ఫస్ట్ కొంటాను. ఇప్పుడు అయితే టైం అయితే చార్జ్ చేస్తారండి. ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే ఎక్కువ టైంలో తింటారో వాళ్ళు ఓడిపోయినట్టండి. ఇంకా టైం అనేది స్టార్ట్. నువ్వు మొదలెట్ అబ్బాయి. మా శనక్కి గడి తింటున్నాడండి, మొదలెట్టాడు మరి. ఎలాగుంది అబ్బాయి, తీగుందా? ఏదో తేడాగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? మండుతుంది మండదబ్బే, మండుతు మీటరా? అవి నూడిల్స్ ఓన్లీ నూడిల్స్ మాత్రమే. నూడిల్స్ మ్యాగీయా? మ్యాగీ రా. మండుతు మీటరా? ఎలాగుంది గుడ్డుగారు తిన్నట్టుందా? మండుతుందా? బాగానే తిన్నావు కదా ఆయనని. మండదా నువ్వు అర్థం ఆడుతున్నావు. అవునా? మండుతుందా? ఛాలెంజ్ లో మంచి లేవు. ఏ అయి నూడిల్స్ మాత్రమేరా? మండుతున్నట్టుంది. అవునా? టైం అయిపోతుంది కంప్లీట్ చేయ మరి. కంట్లో నీరు వచ్చేస్తున్నాడే, కంటి కంట్లో నీరు వచ్చేస్తున్నాడు. నార్మల్ నూడిల్స్ రా బాబు. కానీ ఇవాళ ఎలాగోలా గెలుస్తాను రమ్మండి. నేను ఇన్ని మా ఊడు ఓపిక కట్టుకుని తినేస్తున్నాడండి. మీ పర్సనల్ గేమ్స్ పెడుతుంది మా శనకే గడి బలి. ఫస్ట్ తింటాను ఫస్ట్ తింటానని ఇలాగ అన్నవారు తినలేదండి. ఏడు చేస్తున్నాడు పాప కుర్రాడు. బయటకు వచ్చేదా ఉంది. ఎలా అవుతుందా మా ఊడి రియాక్షన్ చూడండి, ఏదో ఇంత ఎందుకే చేస్తున్నాడు. బయటికి చేయబెట్టు మంటకి. ఎన్నాటది మాటకి?
అంత దారుణంగా ఉన్నారా వీడు చూడండి పొట్టుదల గెలిచేద్దరని మా సరదా తీరిపోద్దే ఇటు మంచిదేరా బాబు వెనకగా అయితే కంప్లీట్ చేసాడు కాకపోతే అటు రియాక్షన్ చూడండి ఒకసారి మరీ దారుణంగా తయారైంది చాలా దారుణంగా ఉంది తమలపాకడండి శనక్కయ్యగాడు వీడియో తీసి ముందు పని నుండి బయటికి వెళ్ళాడని ఆడికి ఎలా ఉంటుందని ఏమాత్రం తెలీదు శనక్కయ్యగాడు కూడా ఆడికి చెప్పొద్దని చెప్పాను రే నువ్వు ఏమాత్రం ఆడికి ఏం తెలియకుండా అసలు చెప్పగాడికి అసలు అర్థమైందా ఇప్పుడు వస్తున్నాడు రా ఏ జామేలేందిరా వీడు ఆగిపోతుంది కదా రా రా ఇవాళ నీ బతుకు బాత్రూమేరా సిద్ధమా నువ్వు గొప్పనా ఇది పదేమందిరా స్మెల్ నీ కోసం మీటింగ్ తమలపాకు నువ్వు రెడీయా నువ్వు రెడీయా రే నీ కోసం స్పెషల్ గా కొరియా నుంచి తెప్పించారా నూడిల్స్ తినరా తినరా ఫ్లైట్ నుంచి వచ్చింది అలాంటి ఎన్నెన్నో చూసి వచ్చా ఇదో లేక మూతంత మండుపా మూత మండితమే రా నూడిల్స్ ఎలా ఉంది చల్లగా ఉందా తీగా ఉందా పుల్లగా ఉందా కారంగా ఉందా ఉప్పుగా ఉందా ఎలా అనిపిస్తుంది కారంగా ఉంటుంది రా కొరియా నుంచి తెచ్చావు నూడిల్స్ మామూలుగా ఉన్నా నీకోసం ఫ్లైట్ నుంచి తెచ్చావు తిను బాబు తిను పచ్చిమిరగాయలు జరవాలరా మా ఊడ అలాగే అంతా తినేస్తుంటాడండి మేమేమి అనుకోగలం ఎలాగుంది మాకు మీటరా అలాగే అయిపోయింది జలగలు పట్టుకుని ఊళ్ళగా ఇప్పుడు అయితేనండి తమలపాకడ అయితే సెకండ్ లో జెండా ఎత్తాడు పైకి అందుకని నేను తింటాను వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు బాధపడినప్పుడు నేను బాధపడకుండా ఉంటే బాగోదు అందుకని నేను కూడా తింటాను చూడండి అది కూడా రియాక్షన్ తమలపాకడ వదిలేసింది తింటున్నాను ఏమవుతుందో చూడండి ఆ రియాక్షన్ చూడండి అసలు ఎలా ఉంటుందో తినగలనా తినలేదో కూడా కామెంట్ చేయండి ఇంత గొడ్డు కారం తింటే పైకి పోతాం ఇంత ఉంటలేముండ తమలపాకు మొహం పెట్టి అలా ఉంది ముక్కి చిత్రాలు ఏంటి ఈ పక్కన గొడ్డు గదిలో కూర్చేస్తుంది అయ్య బాబాయ్ మంచుందా లేదు సమ్మగా ఉంది మంచినీళ్ళు తాగరా అనిపిస్తుంది మంచినీళ్ళు అసలేదు వాతలైపోయినా ఉన్నారా బాబా నా వల్ల కాదు డ్రింక్ ఇచ్చి తాగేస్తాం ప్లీజ్ రా వేరే కొంచెం డ్రింక్ ఎవరా ఎవరా ఓడిపోయాను నేను ఓడిపోయాను బాబోయ్ నేను ఓడిపోయాను ప్లేట్లో అయితే ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది ఏం తెల్లపోయాడు మా వాడు కష్టమైంది మాకైతే పెద్దగానే చెప్పాడు మరి మీరు కామెంట్లో ఏమేస్తారు వేసుకోండి మీరు ఏం చేస్తాను అనుకున్నాం మేము వీడియో చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట కేకలు వేస్తున్నాడు ఎరు కేకలు తిని తిని ఏంట్రా అలాగ అంటున్నా ప్రవీణు ఏంటి బ్రో అంత మాట గొద్ద కడుక్కునే నీళ్ళు తాగించడు బాబు చిచ్చి బాబు రే బిందె బిందె నీళ్ళు తాగేస్తాడు అండ్ దారుణంగా ఉందా రే దుర్గా రే దుర్గా రే దుర్గా.